తీసుకోండి ఈ నోట్స్ తీసుకొని ఇక కజామాకి ఇక నేను వెళ్ళొస్తాను ఆశ దేసి అప్పడం చెప్పేస్తారు అసలుకి మా పెన్నమ్మ ఎంత కష్టపడి రామ్ చాడి నాకు వచ్చేటోట్ మినీ గార్చుకొని ఇచ్చాడు మీకు అడగంగానే చెప్పేస్తారు మరి చూడండి చూడండి పిల్లలు ఖజామ్మ మమ్మీ ఏమంటుందో ఆహా ఇన్ని రోజులు ఖజమ్మ కానీ నా దగ్గర ఆ సైకిల్ ఉంది నీ బైక్ ఉందని నాతో ఎప్పుడు నన్ను నేర్పించేవాడు ఆంటీ నేను చెప్పను కాక చెప్పను మీరు ఏమన్నా చేసుకోండి నేను చెప్పను మేము ఎక్కడ చే కజమ్మ గారికి అనుకున్నా కాదు వీళ్ళ మమ్మీ గారికి కూడా ఇంతే చూడండి పిల్లలు వీళ్ళందరూ నాడుకోవడం ట్రై చేస్తున్నారు ఓకే నేనైతే బ్లూటూత్ అయితే కనెక్ట్ చేస్తాను బామ్మ బొలిరో ఈ రోజు ఇంత యాక్టివ్గా ఉన్నావు అన్నట్టు చెప్పడం వీటి వీటన్నిటికి ఫుల్ ట్యాంక్ కొట్టించాను కదా అందుకే వింత రేజ్ మూడు వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ పిల్లలు ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను ఏయ్ రండి రండి ఓ బిఎండబ్ల్యూ ఆగు పుష్ప మీరు రావాలి అరే రోడ్ సల్స్ ఏంటి అంత ముందుకెళ్ళిపోయావు వామ్ రోడ్ సీ మధ్య చూడండి ఎంత హుషారుగా ఉన్నాడు వీడు పొద్దునలోకి జిమ్ చేస్తున్నట్టున్నాడు అమ్మో తారు కూడా కుదడానికి వస్తున్నాడు వావ్ వా ఇవాళ కనుక వీడు చెప్పిన మాట వినలేదనుకోండి అప్పుడు మా పెన్నమ్మవి నాకు ఒక మంత్రం చెప్పాడు ఓం భీం పెన్నమని చెప్పి ఒక గన్ను చూపించ రక్షించాను అప్పుడు ఈ కార్లన్నీ మాట సరే ఇప్పుడు ఇంటికి వెళ్తాను కదా ఇంటి దగ్గర కార్లు ఆపి అప్పుడు చూస్తా ఇవి నా మాట ఎందుకు వినవని అనడు చెప్పడం మర్చిపోని పిల్లలు ఏంటి మధ్య మీరు వీడియోకి లైక్లే కొట్టట్లేదంట మా పెన్నమ్మా పాపం చాలా బాధపడిపోతున్నాడు తెలుసా ఓతే గేడుస్తున్నాడు మీరు అందరూ కామెంట్ చేయండి హ్యాష్టాగ్ పెన్నమ్మ నాది ఒకటో లైక్ నాది రెండో లైక్ అని మీరు కామెంట్ చేయండి మీ లైక్ లైకు అమ్మయ్యా ఏ జేసీబీ స్లోగా రా స్లోగా రా అది లెక్క అరే రే చూడండి ఎంత బాగుస్తుందో తారు తారు ఈరోజు అసలు ఏవీ కొట్టుకోవట్లేదు నేను ఒం మన మంత్రం చేద్దాను కదా అందుకే ఇవేం గుద్దుకోవట్లేదు అమ్మా లేకపోతే రోజు అరే జేసీబీ నీకేమైంది జేసీబీ చూడండి పిల్లలు జేసీబీ అన్నింటినీ గుద్దేస్తుంది ఈ బొలీర ఒకటి తింగరదలా ప్రవర్తిస్తుంటది ఏ బొలీర ఆర్డర్లోకి రండి ఓకే ఓకే పిల్లలు ఇప్పుడు కనుక ఇవి కనుక ఆర్డర్లో రాకపోతే నా దగ్గర ఉన్న గాన్ని తీసుకొని పేల్చేస్తా రండి రా పుష్పాను ముందుకురా ఏ రోల్స్ టైల్స్ ఏ బొలి అరే ఏ మీరేంట్రా మీద మీద ఎక్కుతున్నారు ఆగండి బొలిరో నువ్వు కూడా రా దగ్గరరా లేకపోతే గానే తీసుకొని పేల్చేస్తా అది లెక్క ఆఖరికి జేసీబీ కూడా వచ్చేసింది ఇప్పుడు చెప్పండి రా ఎవరన్నాకైనా దగ్గర తేడాగా బిహేవ్ చేస్తారా అనుకో ఒక్కొక్కరికి బుల్లెట్ దూరిపోతుంది టైర్లో చూడండి పిల్లలు ఎలా భయపడుతున్నాయో సరేలేండి ఇక మనం ఒక్కొక్క కార్ని తీసుకెళ్ళి పార్కింగ్ లో అయితే పార్క్ చేసేద్దాం అన్నట్టు రీసెంట్ గా మా పెన్నమ్మ నా కోసం మినీ పార్కింగ్ అయితే కట్టించాడు మీకు కనిపిస్తుందా మీకు కనిపిస్తుందా అదిగోండి ఎదురుగా రెడ్ కలర్ లో మినీకి పార్కింగ్ అని కనిపిస్తుంది కదా అది మా పెన్నమ్మవయ్య కేవలం ఈ షించన నా కోసం మాత్రమే కట్టించాడు నిజంగా మా పెన్నమ్మవయ్య ఎంత మంచివాడు మీరు మాత్రం ఎవరు లైక్ చేయట్లేదు వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయమని చెప్తున్నాను కదా మా పెన్నమ్మ ఎంత ఫీల్ అయిపోతున్నాడు తెలుసా లైక్లు షేర్లు కామెంట్లు రాక సరేలేండి అది తర్వాత విషయం ముందైతే మనం ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని కార్లు అయితే పార్కింగ్ ఎలా పార్క్ చేసేద్దాం చలో 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 ఉసి బిఎండబ్ల్యూ నువ్వు నన్నే ఫాలో అయిపోయావా అయ్యో పాపం ఈ బిఎండబ్ల్యూకి నేను అంటే అంత ఇష్టం చూడండి పిల్లలు నా వెనకాల ఎలా వస్తుంది అది అమ్మయ్య ఓకే ఓకే అరరే చలో ఇప్పుడైతే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మినీ కార్ చాలా డ్యామేజ్ అయిపోతున్నాయి ఈ మధ్య అవును రీసెంట్ గా ఒక కారు ఏమైనా తెలుసా నా కార్ టైర్లు ఉన్నాయి కదా వీటిని ఎలక పిల్ల కొరికేసింది కానీ ఏం చేద్దాం ఎలకైనా మనలాంటి జీవే కదా అందుకే నేను ఎలకని చంపకుండా అలా వదిలిపెట్టేశాను మా మామయ్య అన్నాడు ఎలకల మందు ఉంటుందని కానీ వద్దని చెప్పాలండి ఎలకల మందు పెట్టి ఎలకను చంపద్రాంచాను అవి కూడా మనలాంటి జీవులే బతకాలి అన్నాడు సరేనండి పిల్లలు మా మామయ్య చెప్పినట్టు నేను అయితే ఎలకనైతే వదిలేశాను కానీ ఏం చేద్దాం నా టైర్లు ఇది రాయల్స్ చూడని ఎంత పొడుగ్గా ఉంటుందో రోడ్ ఉంటుందంటే డైమండ్ లా మెరిసిపోతుంది కారు చూడడం కానీ ఎవరికన్నా నచ్చేస్తుంది పిల్లలు మీకు వీటిలో నిజమేగా ఏ కారు నచ్చిందో మీరు కామెంట్ చేయండి ఓకేనా ఒక కారు మాత్రమే కామెంట్ చేయాలి మీకు ఏ కార్ నచ్చిందో కామెంట్ చేయండి అమ్మయ్యా మొత్తానికి నేను ఇప్పుడు రోల్ స్టార్స్ కార్ని కూడా పార్క్ చేసేసాను అరవరో నా దగ్గర అన్నీ ఉంది బిఎం డబల్ ఉంది రోడ్ స్టార్స్ ఉంది బుగాటి ఉంది నా దగ్గర లేని ఏంటి ఏమో నా దగ్గర లేని కార్ ఏంటో నాకు తెలియట్లేదు కానీ నాకు ఇష్టమైన కారు ఏదైనా అది తారి ఎందుకంటే తారి కార్ని మించిన ఆఫ్రైడింగ్ కారు వేరేది ఉండదు పిల్లలు చలో తారి కారు కూడా నేను ఇక అయితే పార్క్ చేసేస్తాను ఆల్ రైట్ మొత్తానికి అయితే వచ్చేసాం చలో ఇక్కడికైతే వెళ్ళిపోతున్నా అమ్మ ఈ పార్కింగ్ ఏరియా చాలా బాగుంది చూసారా పార్కింగ్ ఏరియా ఎంత తెల్లగా ఉందో ఇక్కడ కనుక మరకలైతే ఆ నేను క్లీనింగ్ చేయాల్సిందే అరే అన్నట్టు మర్చిపోయాను మా పెన్నమ్మకి చెప్పాను మినీ పెట్రోల్ బంక్ గురించి ఒరేరే టూ డేస్ హోలీ కదా హోలీ చేసుకొని పడుకోవడం వల్ల నేను అసలు మినీ పెట్రోల్ బంక్ గురించే మర్చిపోయాను పిల్లడు మీరన్నా గుర్తు చేయాలి కదా మా పెన్నమ్మకి హ్యాష్ ట్యాగ్ పెన్నమ్మాయ పెట్రోల్ బంక్ అని అబ్బా ఇప్పుడు ఎలాగా వీటన్నిటికీ ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ కొట్టేయంటే నేను చాలా దూరం వెళ్ళాలి సరేలేండి ఎప్పళ్ళైతే పెట్రోల్ అయితే అవ్వదు ఇంకొక టూ డేస్ అయితే వస్తుంది ఎందుకంటే నేను ఫుల్ ట్యాంక్ వచ్చిచ్చా కాబట్టి అమ్మయ్య ఇంకా ఆఖరిగా మిగిలిపోయిందంటే జేసీబీ పుష్పట్రాక్ చలో మనం వెళ్ళి జేసీబీని అయితే తెచ్చేసుకుందాం రైట్ పిల్లలు నిజంగా చెప్పాలి జేసీబీ వల్ల నేను డబ్బులు కూడా సంపాదిస్తున్నాను ఎలా అంటే ఇప్పుడు ఊర్లో ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ వర్క్ జరిగింది అనుకోండి నా వంత సహాయంగా నేను ఈ మినీ జేసీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి డబ్బులు అయితే సంపాదిస్తున్నాను కానీ ఈ డబ్బులతో అయితే నేను ఎటువంటి మినీ కార్స్ అయితే చేయించలేను ఇనివి నా పెట్రోల్ వరకు అయితే వస్తుంది కదా అమ్మయ్య నా పెట్రోల్ కోసం నేనైతే సంపాదించుకున్నా కానీ మినీ కార్స్ కోసం మాత్రం ఖచ్చితంగా మన పెన్నమ్మని అడగాల్సినాయి ఎందుకంటే మన పెన్నమ్మా పెద్దాడు ఏ పనినైనా సులువుగా చేయగలడు నేను కూడా పెద్దాడు అయిపోయిన తర్వాత అప్పుడు నేను అన్ని పనులు సులువుగా చేసేస్తా అమ్మయ్యా మొత్తానికి జేసీబీని కూడా పార్క్ చేసేసాం మా పెన్నమ్మ ఎక్కడ నుంచి చూస్తున్నా అరగంట అయింది పార్క్ చేసి ఇంతవరకు కనిపించట్లేదు సరే ఇంకా మనకి ఆఖరిగా మిగిలిపోయింది పుష్పకారు చలో 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 పుష్ప మినీ ట్రక్ ఎక్కడుంది ఇదిగోండి ఏంటి డ్యామేజ్ అయిందా ఏ ఎలా ఇది డ్యామేజ్ అని తెలిస్తే మా పెన్నమ్మా ఏమన్నా అస్త్ర వదిలిపెట్టాడు ఖచ్చితంగా బెల్ట్ బెల్ట్ తీసుకొని బాధతాడు వా మా పిల్లలు ఎలా అయింది ఇంతసేపు బాగానే ఉంది కదా హర్రే కొంప తీసి ఖజామా వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా గుద్దుకుందా ఏంటి ఇది చేసిపి పిల్లలు నిజం చెప్పండి ఈ పుష్పట్రక్క చేసి కొట్టుకున్నాయి కదా ఖజమ వాళ్ళ ఇంట్లో ఒక అందుకే అనుకుంటా దీనికి దెబ్బ తగిలింది మీరు పుష్ప పుష్పట్రక్కకి పెన్నమాయా పెన్నమా ఎక్కడున్నావు பின்ன வரு ரே இக்கடுன்னா டிவீ ஏரியாடு கிச்சன் தரே పెన్నమావి అక్కడ చిల్ అవుతున్నట్టున్నాడు గిటార్ పట్టుకొని ఎలా చెప్పాలి ఇప్పుడు మా పెన్నమావికి పెన్నమావయా 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 పెన్నమావి అక్కడ అది ఏంట్రా అక్కడ అక్కడ అది ఏమైంది మళ్ళీ నీ బ్లూటూత్ అదే డిస్కనెక్ట్ అయిందా నేను చెప్పాను కదా రక్షించాను ఒక్కొక్కరే బయట మామయ్య మన మన మినీ పుష్ప ట్రక్ ఉంది కదా అది డ్యామేజ్ అయింది మామయ్య అది ముందు డ్యామేజ్ అయింది ఇప్పుడు అది డ్యామేజ్ అయితే నేను సిండికేట్ ఎలా జాయిన్ అవ్వాలి ఒకసారి వచ్చి చూడు మావయ్య దాని ఎగలాగా బాగా చేపించి మావయ్య ప్లీజ్ మావయ్య మినీ పుష్ప డ్యామేజ్ అయిపోయింది మావయ్య రే ఏంట్రా హా బాబా ఇప్పటికే రామ్ చలన్ సరికా చిల్లవుదామని అక్కడ గిటార్ వాయిస్తుంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ బాంబు పేల్చావు కదరా హా పిల్లలు వీడు చూడండి మంచిగా మినీ పార్కింగ్ కట్టించాను ఇక్కడే ఉంచుకొని ఒక్కొక్క కారు బయటికి తీసుకెళ్ళచ్చు కదా వీడి అన్ని కార్లు తీసుకెళ్ళి నాశనం చేస్తాడు నేను అప్పటికే చెప్తున్నాను అని నువ్వు అలా అన్ని కార్లకి ఒకేసారిగా బ్లూటూత్ అయితే కనెక్ట్ హా ఇప్పుడు మళ్ళీ మినీ పుష్ప ట్రక్ డ్యామేజ్ అయింది అంటున్నావు సరే చూద్దాం పదా ఏమాత్రం డ్యామేజ్ అయింది ఏంటో ఏం చేస్తుంటాడు వీడు ఎక్కడుంది మినీ పుష్ప ట్రక్ అరే ఇక్కడే ఉంది రే షిన్చాన్ ఏంట్రా ఇది ముందున్న రెండు హెడ్ లైట్స్ పగిలిపోయినాయి ముందున్న నంబర్ ప్లేట్ ఇంజన్ మొత్తం నాశనం చేసావు కదరా అంటే అది సారీ మామయ్య నాకు తెలియకుండా జరిగిపోయింది ప్లీజ్ బాగు చేపించండి మామయ్య సెవెన్ ఓ షాప్ తీసుకెళ్లి బాగు చేపించండి ప్లీజ్ మా పెన్న మామి ముద్దరు మామయ్య ఇది కూడా మన వాళ్ళందరూ లైక్లు కొట్టేస్తారన్నారు కామెంట్ కొట్టేస్తున్నారు ప్లీజ్ మీరు లైక్ చేసి పిల్లలు మా పెన్న మామి కష్టం చేస్తారా అని చెప్పేసాను బాగు చేపిస్తారా అబ్బా వీడు ప్రతిసారి నా వీక్నెస్ మీద కొడుతున్నాడు పిల్లలు వీడు ప్రతిసారి నా వీక్నెస్ మీద కొడితే నేనేం చేయగలను వీడికి అడిగిందలా కొనివ్వడం అడిగిందలా చేసేవడమే సరే సరే షించాను నువ్వు నా ముద్దుల మెనలుడు కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి సరే తీసుకువెళ్దాం పదా చలో పిల్లడు ఇక మొత్తానికి అయితే కార్ కారు అయితే పెట్టేశాం ఆల్రెడీ షించాను ఎక్కేసేయి ఓకే ఇప్పుడు వెళ్ళి దీన్ని బాగు చేపేయాలంటావు హబ్బాబా ఎంత అడుగుతాడేంటో అసలే ముందున్న రెండు హెడ్లైట్స్ పగిలిపోయినాయి ఒకటి పగిలినా పర్లేదు కొంత ఖర్చులు అయిపోయేది ఇప్పుడు రెండు బ్లాస్ట్ అయిపోయింది అది కాక ముందున్న డూము పాడైపోయింది హాబా షిన్చాన్ నీకు కార్లు కొనాలంటేనే భయమేస్తుందిరా ఏంట్రా జోక నా మీద జోకేస్తున్నా చాలా చెత్త జోకరా ఇది షించాన్ ఆ వీడికి ఆడుకోమని చెప్తే వీడేమి ఎక్కడెక్కడికో తీసుకు వెళ్తాడు షించాన్ మన ఇంట్లో మినీ పార్కింగ్ ఏరియా ఉంది కదా అక్కడ ఆడుకోవచ్చు కదా ఎందుకని బయట రోడ్డు మీద తిప్పుతావు ఇప్పుడు చూడు దీనికి దుమ్ము పడింది దీనికి దుమ్ము తిడిపిన మళ్ళీ వాటర్ సర్వీసింగ్ దాని ఖర్చు ఖర్చు ఏంటి అని మాట్లాడతారు తీసుకెళ్ళాలి ఆ తర్వాత ఏముంది ఆ ఏముంది అని అంటారా కానీ ఒళ్ళు హోనం ఏది నాకు కదా ఇక్కడ హాబాబా ఎంత కఠినమైన ఛాలెంజెస్ ఆడుతున్నావు నీకు అర్థం కావట్లేదు రెషించాన్ ఇప్పటికే రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చూడు ఇప్పుడేం ఏం ఏంటో నా దగ్గరైతే ఉంది ఫైవ్ థౌసండ్ డాలర్స్ మాత్రమే ఈ ఫైవ్ థౌసండ్ డాలర్తో సరాసరి రెడీ అయిపోతే పర్లేదు కానీ ఎక్కువైతే ఏం చేయగలం మళ్ళీ ఖచ్చితంగా ర్యామ్స్ ఆడాల్సి వస్తుందేమో నాకైతే భయంగా ఉంది పిల్లలు ఇప్పటికే నా కాలు అయితే ఫ్రాక్చర్ అయింది మొన్న ఆడిన ర్యాప్ ఛాలెంజెస్ వల్ల పర్వాలేదులేండి మా షించాను కోసమే కదా నేనేమైపోయినా పర్వాలేదు ఓకే వచ్చేసాను షించాను మనం అయితే సేమ్నాభాయ్ షాప్కి అయితే చలో సర్వీసింగ్ ఇవ్వాలి కాబట్టి సర్వీసింగ్ అయితే ఇటైతే అయితే యార్ పిల్లలు ఓకే మనం ఇప్పుడైతే యారో చూసించిన విధంగా మనం ఇప్పుడు ఇటువైపు వెళ్ళిపోదాం ఆల్ రైట్ మన సర్వీసింగ్ సామిన బాబాయ్ ఓ సర్వీసింగ్ సామిన బాబాయ్ ఎక్కడ ఉన్నావా స్వామి అరే లోపలేంటి ఏదో వర్క్ చేస్తున్నట్టు రే షించాన్ అది చూసావా అరే కలర్ఫుల్ గా కారు అవును మామయ్య ఖచ్చితంగా అది హోలీ కార్ అయి ఉంటుంది అయినా నిన్న హోలీ అయిపోయింది మన కాళ్ళు కూడా సూపర్ ఇచ్చారు కదా సైమన్ బాబాయ్ ఓ సైమన్ తాత అగ్గుండంకుల్ ఎదుగు అంటే ఇక్కడ చూడండి నా పోస్ట్ డ్యామేజ్ డామేజ్ అయింది బాగు చేస్తారా

అరే రెండు గుండెంకులు గుండంకులన్న ప్రతిసారి ఒక ఫైవ్ థౌసండ్ ఆల్పించుకుంటూ వెళ్తా ఆడించాను నూరు కాస్త అదుపులో పెట్టుకో ఎక్కడికి వచ్చిన కానీ హలో హలో సెవెన్ తాత ఎలా ఉన్నావు బాగున్నావా ఆ నేడు బాడ పెన స్టార్ వినపడుతున్నాయి వినపడుతున్నాయి మిషన్ ఛింఛాను కూడా ప్రతి మాట నా చెవికి వినపడుతున్నాయి కానీ చిన్న పిల్లవాడు కదా చూసి వచ్చి ఉన్నట్టు ఎంతైనా నా మనోడు వయసు కదా సరే సరే ఇంతకి ఏంటి పని చెప్పు ఆ ఇంతకి పని ఏంటంటే ఇదిగోండి ఈ పుష్ప డ్రక్ ఉంది కదా వీడు పొద్దున తీసుకెళ్ళి నాశనం చేశాడు ఇక్కడ చూడండి రెండు హెడ్లైట్స్ ఉన్నాయి కదా ముందు ఈ రెండు హెడ్లైట్స్ కాస్త పగిలిపోయినాయి కొత్త మార్చి అదే విధంగా ముందున్న డూమ్ కూడా కొద్దిచ్చి చేయాలి చూసారా బాబాయ్ ఎంత పట్టిపోయినట్టుగా ఉందో ఇదిగోండి వీడు పొద్దున తీసుకువెళ్ళి రోడింగ్ అని చెప్పి మొత్తం పాడు చేసి తీసుకొచ్చాడు ఇంటికి అరే ఏంట్రా ఏంట్రానోస్టార్ నువ్వు దానికే కోపాడుతావా మా ఇంట్లో పిల్లలు చూస్తే ఇక అంతే సరే సరేలే ఏది నీ వెహికల్ ఒకసారి చూద్దాం పక్క జరుగు అరే అరే రే బాగా డ్యామేజ్ చేశాడే అవును రా దీన్ని రెండు హెడ్లైట్లు పాడైపోయినాయి కాబట్టి కొత్త ఫిక్స్ చేయాలి చాలా ఖర్చు అవుతుంది అదే విధంగా నీ కార్ కూడా డామేజ్ అయింది దీన్ని ఏమన్నా ఫిక్స్ చేయమంటావా వద్దు వద్దు సైమ్ బాయ్ అసలు వద్దు నా కార్ గురించి తర్వాత సంగతి కానీ ముందు మా షించన్ గడి ఈ మినీ పుష్ప ట్రక్ ఎంత అవుతుందో చెప్పండి త్వరగా బాగు చెప్పేయండి అరే ఒక్క నిమిషాకు చెప్తాలే గాని నా దగ్గర ఒక మంచి స్టాక్ అయితే వచ్చిందిరా వచ్చి చూడు రే షించన్ పడుతురా నువ్వు కూడా వచ్చి చూడు ఖచ్చితంగా మీకైతే నచ్చే ఛాన్స్ అయితే ఉంది ఏంటి బాబాయ్ మేము వచ్చిన పని అయితే ఒకటి నువ్వు చేసే పని ఒకట ప్లీజ్ దయచేసి ఆ మినీ పుష్ప ట్రక్ ను బాగు చేయి వామ్ ఏంటి మళ్ళీ కొత్త కార్ల వద్దు వద్దు సైమ్ బాబాయ్ లోపలికి వచ్చేయ్ అరే ఏం పర్లేదు రా ఇవన్నీ కొత్త ఆఫ్

సరే టెస్ట్ చేద్దాంలే రా అబ్బబ్బా వీడు అడిగిన ప్రతి దానిని నేను కాదని లేకపోతున్నానే వీడింత ముద్దు ముద్దుగా అడిగితే నేను ఎందుకు కాదంటని చెప్పండి పిల్లలు సరే సరే బాయ్ ఒకసారి టెస్ట్ చేసేస్తాం అలాగలేరా వెళ్ళి టెస్ట్ రండి చేసినాడు దాంతేముంది నచ్చితే ఖచ్చితంగా మీకు మినీ కార్ కూడా చేస్తూ వచ్చి చానా ఏంటి నిజంగానేనా అయితే మామయ్య చెట్టు నీ లోపల భలేగుంది మామయ్య మాయ్యా ఏంటి అయ్యో చూసుకొని వెళ్ళండి మామయ్య మళ్ళీ ఫైర్ ఇంజిన్ దానికి గుద్దేశారు

అబ్బా మొన్నే బుల్లెట్ ట్రైన్ కూడా ఇచ్చాను అది వరకు ఇవ్వలేదు నాకు ఆర్డర్ ఏంటంటే నువ్వు ఛాలెంజ్ చేసి ఆడితే కానీ ఇవ్వమని అంటున్నాడు సరే సరే మొత్తానికైతే కార్ అయితే బాగానే ఉంది షించాన్ దేనిని గుద్దినా కానీ దీనికి అసలు ఇంత రవ్వ కూడా డ్యామేజ్ అవ్వట్లేదు పిల్లలు ఆల్ రైట్ షిన్ఛాన్ సరేరా నీ కోసం దీని అయితే మినీ కార్ చేయమని అడుగుదాం ఓకేకైతే మనమైతే పార్క్ అయితే చేసేద్దాం అరే రే సారీ అక్క చలో నేనైతే పార్క్ అయితే చేసేస్తున్నా పిల్లలు నిజంగా బ్లాక్ కలర్ చాలా బాగుంది రా ఆల్ రైట్ సరే అడుగుదాం పదా ంత బాబాయ్ దీనికి ఎంత ఖర్చు అవుతుంది వద్దు అంటున్నావా మినీ వెర్షన్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఎందుకంటే ఇది బెంచ్ కారు సరే సరే చెప్తాను లోపలికి పదా ముందైతే నీ కారు ఎంత అవుతుందో దాని డ్యామేజ్ కూడా చూడాలి కదా అరే రే దీనికి పుష్ప కి రెండు అయితే హెడ్ లైట్స్ డామేజ్ అయిపోయినాయి దీనికి ఒక టెన్ థౌసండ్ డాలర్స్ నువ్వు మినీ బెంజ్ కార్ అడుగుతున్నావు కదా దానికి ఒక వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ టోటల్ గా టూ లాక్ డాలర్స్ అయితే అవుతుందా ఏంటి టూ లాక్ డాలర్స్ బాబాయ్ అంత డబ్బులు లేవు నా దగ్గర ఫైవ్ థౌసండ్ డాలర్స్ తెలుసు తెలుసు రా నీ దగ్గర తక్కువ డబ్బులు ఉంటాయని సరే ఒక్క నిమిషాగు నేను ఎప్పుడో సీజన్ టూ బాబాయ్ కైతే కాల్ చేసుకో అనుకుంటా ఏంటి సీజన్ టూ బాబాయ్ అంటే ఇప్పుడు మళ్ళీ రామ్ చాలెంజ్ ఆడాలేంటి మరి అంతే కదరా పన్న డబ్బులు ఎవరికి ఊరికరా ఒక్క నిమిషాగు ఆ సీజన్ టూ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఆ నేను బాగానే ఉన్నాను కానీ అదే మన పన్నెండు తెలుసు కదా ఆ ఛాలెంజ్ గురించి మాట్లాడదామని ఏంటి ఇవాళ ఛాలెంజ్ ఉందా అరే చాలా హార్ట్ ఛాలెంజ్ ఆ పర్వాలేదు మన వాళ్ళు కంప్లీట్ చేస్తారు ఓకే ఓకే మీరు నాకు లొకేషన్ పెట్టండి

కొత్త కార్ నచ్చింది ఆ కార్ని ఇప్పుడు మినీ వర్షన్ చేపించాలి నాకు ఎన్ని ఎన్ని ఖర్చులు అవుతున్నాయి తెలుసా ఇప్పటివరకు నేను ఒక్క సక్క కూడా కొనుక్కోలేదురా కొత్తది వీడికి మాత్రం ఎన్ని మినీ కార్ చేపిస్తున్నాను మొన్న హోలీ పండుగ వచ్చింది పిల్లలు అప్పుడైనా కొత్త బట్టలు కొనుక్కుందాం అనుకున్నా కానీ ఏం చేద్దాం దానికోసం దాచిపెట్టుకున్న డబ్బులు దీపావళి ఖర్చు పెట్టుకుందా అనుకున్నా ఇప్పుడు తీరా చూస్తే వీడికి ఇప్పుడు బెంజ్ మినీ కార్ చేపియాలంట హా అదిగోండి అన్నట్టుగానే వచ్చేసింది మనకైతే హెలికాప్టర్ అనుకుంటా ఛాలెంజెస్ కూడా ఆడొస్తున్నాడు సరే సరే షింజాన్ దిగు మనం త్వరగా వెళ్ళిపోదాం వాళ్ళైతే వచ్చేస్తున్నారు మనం నెక్స్ట్ ఛాలెంజ్కి అయితే వెళ్ళిపోవాలి ఓకే ఓకే పిల్లలు లొకేషన్ అయితే అరే ఈ లొకేషన్ ఆకాశం మేఘాల పైన రేషించాన్ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడో తెలుసా ఆ చెప్పారు కదా మావి ఆకాశం పైన మేఘాల పైన అని అమ్మో మళ్ళీ ఇప్పుడు చంద్రమండలంలో ర్యాంప్ ఛాలెంజ్ ఆ పెన్న మావి నువ్వు అక్కడ ఆడొచ్చు కదా మరి డబ్బులు ఊరికే రావు నేను ఒక్కని ఆడతాలా నువ్వు కూడా ఆడు అప్పుడు నీకు కష్టం అంటే ఏంటో తెలుస్తది అనే కష్ట పక్క జరండి రేషించాన్ త్వరగా వెళ్ళిపోదాం అసలే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మళ్ళీ ఆ మన ఛాలెంజ్ వేరే వాళ్ళు చేసేసారని కోయక మనకి ఒక్క రూపాయి కూడా ఎవరు త్వరగా వచ్చే ఎక్కు ఆ వచ్చేస్తా వచ్చేస్తా ఏంటి మనకొక్కడ వేరే వాళ్ళకి ఇస్తారా డబ్బులు ఓ చూడు మావి మీరు త్వరగా పనిండి త్వరగా పనిండి అమ్మయ్యా అమ్మో వేరే వాళ్ళకి వెళ్ళిపోతే అలాగా నాకు ఇప్పుడు బెంచ్ మినికర్ కావాలి అసలు అది తార్ కంటే చాలా పవర్ఫుల్ అంటే పిల్లలు ఒరే మామయ్య ఎదురు చూడండి ఎదురు చూడండి విమానం విమానం దగ్గర పోనిండి దగ్గర పోనిండి ఆ పోనిస్తున్న ఆ పోనిస్తున్న అరో మాకలేరా హా బాబా వీడు ఒకడు చౌలాపల ఒకటే గోల దగ్గరి పోనివు దగ్గరి పోని ఇదిగో పోని చా చూడు థాంక్యూ సో మచ్ మామయ్య మా ముద్దల పెన మామయ్య వావ్ పిల్లలు చూడండి విమానానికి దగ్గరికి వెళ్తనే ఎంత బాగుందో సూపర్ మామయ్య మామయ్య ఇంకెంత దూరం ఉంది మనం ఎక్కడ ఆకాశం పై వరకు వచ్చాం ఇక మేఘాల పైకి కూడా వెళ్ళిపోవాలి పదన తప్పదండి ఆ రామ్ ఛాలెంజ్ ఎక్కడ ఉంది ఏంటో నాకు త్వరగా చూసేలానండి ఓయ్ హ్యాపీ హోలీ విమానంలో వెళ్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ బలే బలే బల 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 అమ్మమ్మ జాగ్రత్త మమ్మీ ఎంత కొల్తుందేమో సరే ఇప్పుడు నువ్వు హ్యాపీయా కదా హా అమ్మయా ఏమైనా గాని చిన్న పిల్లల సంతోషాలు బలే ఉంటాయండి విమానాల దగ్గరగా చూడాలని ఎంత బాగుందో హా అబ్బా రే సింజన్ మో తని కొన మేఘాల పైకి వచ్చేసాం అదిగో రే సింజన్ రామ్ ఛాలెంజ్ వామ్మో ఏంట్రా మరి ఇంత దూరంగా ఉంది భూమి నుంచి ఒరే ఇది ఖచ్చితంగా చంద్రమండలంలో జరుగుతుంది అనుకుంటా అబ్బా ఇక్కడ నుంచి సూర్యుడు కూడా చాలా దగ్గరగా ఉన్నాడు దిగరా దిగరా షించాన్ మనం త్వరగా వెళ్ళిపోదాం అరే సీజన్ టూ బాబాయ్ ఇక్కడే ఉన్నట్టున్నాడే హలో సీజన్ టూ ఎలా ఉన్నావు గుర్తుపట్టావా నేను పెనో స్టార్ ని ఎప్పుడు నీ ఛాలెంజ్ లో విన్ అవుతుంటాను కదా గుర్తుపట్టారా నన్ను ఆ గుర్తుపట్టాను కానీ ఈసారి ఛాలెంజ్ విన్ అయితే ప్రైజ్ మనీ 3 లక్ష డాలర్స్ తెలుసా నీకు 3 లక్ష డాలర్స్ రా ఏంటి 3 లక్ష డాలర్స్ ఆ ఈసారి గట్టి ప్రైజ్ మనీయే నా కళ్ళు తిరిగిని ఒక్కసారిగా నిజంగా నిజంగా గెలిస్తే సీజన్ చేసిండు బాబాయ్ అరే నిజంగానే కానీ నీ వల్ల కాదు చూసావు కదా మొత్తం చిందరవిందరగా గజిబిజిగా ఎంత కష్టంగా క్రియేట్ చేశానో ఈసారి ఛాలెంజ్ గెలవడో నీ వల్ల కాదురా పెనర్ స్టార్ నా మాటని ఇక్కడ నుంచి వెళ్ళిపో ఈసారి ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతావు మీలాంటి పేదవాళ్ళు చూడు నీ బట్టలు ఎలాగున్నాయో ఇటువంటి వాళ్ళు ఈ రామ్ ఛాలెంజ్ లో ఆడ గెలిచినట్టు ఎటువంటి రికార్డ్స్

ఇక్కడింటి హల్క్కున్నాడు హల్క్ అనే పక్కకి జరుగు ఏంటి పెద్ద బావి ఊరి దేవుడా మళ్ళీ ఇక్కడ ఇది టార్గెట్ ఆ ఇక్కడ చూడండి ఆలపల్లి మెగా ర్యాంప్ ఎలా పెట్టాడు ఊరి నాయన ఈ సీజన్ టోనే జస్ట్ మిస్ ఆ మధ్యలో వెళ్తే అంతే పిల్లలు ఆ మధ్యలో కనుక వెళ్ళామనుకోండి మనం ఆ మాంతం కిందకి వెళ్ళిపోతాం అసలుకే చూడండి మనం మేఘాలకి ఎంత పైన ఉన్నామో అంటే చంద్రమండలానికి చాలా దగ్గరగా ఉన్నట్టు ఇక్కడైతే బర్గర్ ర్యాంప్ ఉంది చలో 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 బర్గర్ ర్యాంప్ అయితే దాటేయాలి మళ్ళీ ఇక్కడ ఇంకో బర్గర్ ర్యాంప్ ఇక్కడ తేనోస్ థానస్ తేనోస్ పక్క జరుగు ఎల్లో మెగా ర్యాంప్ లకైతే ఎంటర్ అయిపోయాం ఇప్పుడైతే వచ్చేసాం రేస్ మెగ ర్యాప్ అరే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు నెక్లెస్ బటార్మెంట్స్ వామో రైల్వే ట్రాక్స్ మీద ఇంతమంది పక్కకి జరిగిన నెక్లెస్ బటస్ అద్ది మొత్తం అందరిని తోసేసాం ఈ నెక్లెస్ బ్యాటమెంట్ అరే ఒక్క నిమిషం నేను అలా ముందుకెళ్తే ఇంకేం లేదు కింద పడిపోయినట్టే అమ్మా మళ్ళీ ఇక్కడ కూడా నెక్లెస్ బటార్మెంట్స్ అయితే ఉన్నారు ఓ రెడ్ మెగా ర్యాంప్లకి అయితే ఎంటర్ అయిపోయాం ఆల్ రెడ్ పిల్లలు ఇక్కడ చూడండి వామ్మో ఎన్ని మాస్టర్ ట్రక్లు ఐ థింక్ ఇది బిగ్ మెగా మాస్టర్ ట్రక్ ర్యామ్ ఖచ్చితంగా ఇది బిగ్ మెగా మాస్టర్ ట్రక్ ర్యాంప్ అయి ఉంటది చలో నేను అయితే ఇప్పుడు వెళ్ళిపోవాలి ఆల్రెడీ వైట్ మెగా ర్యాంప్ లాగా అయితే హా దీ లెక్క ఇక్కడ ఇంకో నెక్లెస్ పెడమని వెలుపు వెలుపు ఇక్కడంటి హక్ ఉన్నాడు హల్క్ నువ్వు కూడా వెళ్ళిపో వెలిపా వెళ్ళప హల్క్ నువ్వు మీరందరూ నాకు ఇవ్వాలని నాకు తెలుసు మీరంతా ఆ సీజన్ టూ చెంచాలి వెళ్లిపో అది పిల్లలు మా తానికి కూడా కింద చూసేశాం అమ్మయ్యా ఇక్కడ చూడండి జీబ్రా క్రాసింగ్ మెగా ర్యాంప్ ఉంది ఈ సీజన్ కి గ్రాని ఏదో సంబంధం ఉండే ఉంటుందని చూడండి పిల్లలు మొత్తానికి డబిల్ బస్సులు కూడా దాటేశాం ఆల్రెడీ ఇప్పుడు మనం స్టార్ట్ మెగారామ్ నుంచి ఎల్లో గ్రీన్ మెగా రామ్ లో అయ్యో బాబు ఇక్కడ చూడండి బిగ్ స్పీడ్ మెగారామ్ అరే ఇది లాంగ్ జంప్ అరమ్ పిల్లలు ఎంత దూరం జంప్ చేయాల్సి వస్తుందో నాకైతే తెలీదు కానీ ఎదురు షిప్ ఉంది గెలుస్తారా ఆ షిప్ మీద నుంచి లాంగ్ జంప్ చేయాలి ఇప్పుడు మనం చలో త్రీ టూ వన్ మనం మనం ఆల్రెడీ పిల్లలు మొత్తం కదా వచ్చేసాం అమ్మయ్యా ఈ ఫుట్బాల్ను కూడా దాటేసాం ఇప్పుడు మనం గ్రీన్ మెగారామ్ లోకి ఎంటర్ అయిపోయాం అరే ఎదురు ఇంకో చాలా మెగారామ్స్ ఉన్నాయి ఓకే ఓకే ఇప్పుడు పింక్ మెగారామ్ అంటే పింక్ అంటే ఏంటి జైపూర్ మెగారామ్ అనుకుంటా ఓకే జైపూర్ పింక్ ప్యాంతర్స్ అయి ఉంటది చలో వైట్ మెగారామ్ అలాగే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మెగారామ్ ఇదిగోండి ఎల్లో అంటే ఏంటి చెన్నై సూపర్ కింగ్స్ మెగారామ్ ఈమ్మయ్యా ఏ చూడండి మనం ముంబై మెగా ర్యాంప్లకి ఎంటర్ అయిపోయాం మళ్ళీ చెన్నై మెగా ర్యాంప్ వాము ఎన్ని మెగా ర్యాంపులు ఉన్నాయి ఇక్కడ ఒరే మళ్ళీ అయితే రైల్వే ట్రాక్ మీద కింద ఎంటర్ అయిపోయాం పిల్లలు ప్రతిసారి నాకు ఈ రైల్వే ట్రాక్ వస్తుంటే చాలా భయం వస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే అక్కడికి రైలు వచ్చే మనల్ని గుద్దే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఉమ్మా ఒరే ఇదేంటి లా ఉంది వామో చాలా జాగ్రత్తగా వెళ్ళాలిరా బాబు ఓకే 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 స్లో వామో ఇదేంటి ఐ స్పూనా ఓ ఐస్ క్రీమ్ కప్పు స్పూన్ ఉంటది కదా అది అనుకుంటా ఇది లేని పిల్లలు మనమైతే ఇప్పుడైతే స్లోగా వెళ్ళాలి ఆల్రెడీ ఆల్రెడీ ఆల్ అమ్మయ్యా మొత్తానికి స్టాండ్ నగరం వెలు వెలు స్వెటర్ మ్యాన్ నెక్లెస్ బెటర్ మ్యాన్ వెలు కిందకి వెళ్ళి నెక్లెస్ స్వెటర్ మ్యాన్ ఆల్రెడీ స్విమ్ మీద జంప్ అయ్యాలి అది లెక్క మీదకి అయితే జంప్ చేసేసాం అమ్మయ్యా ఇప్పుడు మనం బిగ్ షిప్ మెగా రాంప్ అయితే అంటారా పెం పిల్లలు వాము ఇక్కడ చూడండి పుష్ప దుంగల మెగా ర్యాంప్ ఓ భగవంతురా ఇది పుష్ప దొంగలు కదా పర్వాలేదులేండి నేను ఎలాగైనా సరే చాలా జాగ్రత్తగా గెలుస్తాను ఆల్రెడీ ఆల్రెడీ పుష్ప దొంగలైతే దాటేసాం ఇక్కడ మళ్ళీ ఇంకో నకిలీస్ పెడమాండ్ పక్కగా జరిగిన నకిలీస్ పెడమాన్ అమ్మయ్య మొత్తం అందరం నాకు తెలిసి పెడైతే దూసుకుంటూ వెళ్ళిపోయాను పిల్లలు ఇక్కడ చూడండి రెడ్ కలర్ మెగాంబా అనుకుంటా ఎదురైతే ఇంకోటి స్కై బ్లూ ఉంది రెడ్ అంటే మనకి సన్ రైజర్ హైదరాబాద్ బ్లూ అంటే మనకి ముంబై ఇండియన్స్ గ్రీన్ అంటే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓకే వచ్చేసా మొత్తానికి అమ్మయ్యా ఓ రే భగవంతురా టార్గెట్ అమ్మా గుర్తుకుంది ఈ ఫ్యాన్ ఎవరు ఇక్కడ పెట్టారు చూడండి పిల్లలు ఈ ఫ్యాన్ వల్ల మనం వెళ్ళి వెళ్ళిపోయాం ఆల్రెడీ టార్గెట్ మెగారాం నుంచి దూసుకొని వెళ్తున్నాం కింద చేయాలి అది లెక్క మా తనకైతే అన్నిటినైతే కింద పిల్లలు మీరు గమనించారా ఈ ర్యాంపులో నేను కేవలం ఒకసారి మాత్రమే ఓమిం పెనమనే వాడాను ఇక్కడ చూసారా వారి దేవుడా ఏంటి ఈ పైపు నిండా మొత్తం ఆయిల్ ఆయిల్ గా ఉంది అంటే ఆ సీదు బాబా నేను ఆయిల్ పూసినట్టున్నాడు పర్వాలేదు రండి మన దగ్గర ఓమిం పెనమనే మంత్రం ఉంది కదా ఇది చెప్పి మనం చాలా ఛాలెంజెస్ అన్నట్లు విన్ అయిపోతాం ఆల్రెడీ పిల్లలు ఇక్కడ చూడండి కూల్ డ్రింక్ మెగా ర్యాంప్ అనుకుంటా వెండింగ్ మెషిన్ ఉంది ఇక్కడ చలో వెళ్ళిపోసి పెడమనే వెళ్ళి కిందకి ఆడుకో ఒక నిమిషం అమ్మో నేను చూసుకోకుండా వెళ్ళినట్టయితే కింద హా హా ఇప్పుడు మనం వీటి గుండా ప్రయాణించాలనుకుంటా ఓకే వీటి మీద నిలబడదాం ఓ ఇప్పుడు మనం గ్రీన్ మ్యాగారాంప్లోకి ఎంటర్ అయిపోతున్నాం హమ్మయ్యా మళ్ళీ ఇక్కడైతే స్టాప్ మ్యాగారాంప్ ఉంది ఒక్క నిమిషం పిల్లలు ఎక్సలమెటరీ మార్క్ ఉంది కదా దాని మీదకి ఎక్కి మళ్ళీ వెనకాల ఇంకోటి ఉంది కదా ఎక్సలమెటరీ మార్క్ దాని మీదకి వెళ్ళాలి ఆల్రెడీ నేనైతే వెళ్ళిపోతున్నా చలో చలో త్రీ టూ వన్ దుక్కేశాను ఇప్పుడు మనం వైట్ మ్యాగారాం మీదకైతే తెలిపయాం ఏ సూపర్ కదా పిల్లలు అమ్మయ్యా మొత్తానికైతే అన్ని రామ్ చంద్రైతే చేసేసాం ఓకే హుర్రే సూపరా సూపరు వెళ్ళాలి వెళ్ళాలి ఆల్రెడీ ఆల్రెడీ మొత్తానికి వచ్చేసాం అది అది అంతే అంతే ఇంకొద్ది ముందుకి అమ్మా ఇక్కడ చూడండి సోఫా మెగా ర్యాంప్ అనుకుంటా ఊరి భగవంతురా ఈ సీజన్ టు ఈసారి ఏదో కొత్తగా హార్డ్ ఛాలెంజ్ పెట్టినప్పుడే నాకు అర్థమైంది ఇంత కష్టమైన ఛాలెంజ్ పెడుతున్నాడని ఉమ్మయ్యా పిల్లలు మనం అయితే ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ర్యాప్ అయితే కంప్లీట్ చేసేసాం ఇక కేవలం థర్టీ పర్సెంట్ ర్యామ్ మాత్రం మిగిలి ఉంది త్వరగా త్వరగా కంప్లీట్ చేసేయాలి ఆల్రెడీ వచ్చేసాం వెళ్ళి వెళ్ళి నాకు పెట్టమని ఇక్కడ చూడండి పింక్ బాల్ మెగా ర్యాంప్ అయితే ఉంది ఓకే ఇప్పుడు మనం వైట్ మెగారామ్లోకి అయితే అయిపోయాం చాలా ఇప్పుడు వైలెట్ ర్యాంప్ ఆ తర్వాత ఎల్లో మెగా రామ్ అమ్మయా ఎన్ని పింక్ బాల్స్ అనేవి చూడండి ఇక్కడ ఈ పింక్ బాల్స్ అన్నిటిని మనం దాటేయాలి ఓకే ఓకే అరే వచ్చేసాం అమ్మయ్య ఇంకా లాస్ట్ గా మిగిలింది గ్రీన్ మెగా ఈ గ్రీన్ టైర్ మెగా రామ్ కూడా గుద్దేద్దాం ఈ టైర్లు అన్నింటిని గుద్దేయాలి లేకపోతే కనుక వాటిని డ్యామేజ్ అయిపోద్ది మన బైక్ అమ్మో ఏంటి వీళ్ళు మళ్ళీ వచ్చారు అమ్మో వీళ్ళు గెలకూడదు బాబు వీళ్ళని అసలు కదిలించకూడదు మనం ఇక్కడ నుంచి కదిలించకుండా మనం సునాయసంగా తప్పించుకొని వెళ్ళిపోదాం అమ్మయ్య మొత్తానికి వీళ్ళందరినీ అయితే తప్పించేసాం ఓకే ఇక మనం అయితే జంప్ చేసి అయితే వెళ్ళిపోదాం పిల్లలు మనకు చాలా భయంగా ఉంది ఓకే నాకు భయం వేసిన ప్రతిసారి మా పెన్నమా చెప్పడం మంత్రం చదువుకోవాలి నేను అనుకున్నట్టే సాధించేశాను వెళ్ళిపో వెళ్ళిపో నాకు తెలిసి వెళ్ళిపో అమ్మయ్యా మనం నాకు తెలిసి అందరినీ దాన్ని కిందకి పంపించేస్తున్నాం పిల్లలు ఆల్రెడీ ఆడ్రెడ్ మన దూసుకొని అయితే వెళ్ళిపోదామా చలో 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 వెళ్ళిపోదాం ఓం అమ్మయ్య మొత్తానికి నేను మూడు సార్లు అయితే వాడాను సార్లు వాడితే కనుక నా బయకుటారు రెండు పంచర్ అయిపోయి నేను ఇక్కడ కింద పడిపోతాను పిల్లలు మీకు కనిపిస్తుందా కింద సిటీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వామో ఇక్కడేంటి వెళ్లకుండా కట్టుపలి పెట్టాడు అమ్మా దేవుడా అయ్యో జస్ట్ మిస్సు అది పేలిపోయేదా బాంబు ఏ పిలిందా అయ్యో హల్కులు హల్కులు తచ్చిపోయారు చావాలి వాళ్ళకి అలాగే ఉండాలి వీళ్ళు నకిలీ హల్కులు పిల్లలు జస్ట్ మిస్సు కొద్దిగా లేటుగా పెళ్ళింది అమ్మో నీ కొద్దిగా ముందుకు వచ్చాను కూడా సరిపోయింది లేకపోతే ఆ బాంబులు దాటికి నుంచి చనిపోయావాడేమో ఓ మేంపైనా మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ ర్యామ్ కంప్లీట్ చేసేసాం ఏ పిల్లలు మొత్తానికి మనం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ర్యామ్ అయితే కంప్లీట్ చేసేసాం హాయ్ ఈ కార్ సూపర్ ఉంది ఈ కారు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఇస్తే బాగుండు కానీ ఆ సీజన్ టూ అని కదా అతను బాగా కూల్లోడు అబ్బా డబ్బులు తప్పించి ఇంకేమి ఇవ్వడు మాకు ఎక్స్ట్రా బోనస్ గా సరే ఇప్పుడు మా పెన్నమావి రావాలి సూపర్ రా అన్నంత పని చేసి చూపిస్తాడు షింజాన్ అంటే ఎవరు నా ముద్దున మేనడు మరి నా పలుకులు రాబోతే ఇంకెవరు పలుకలు వస్తాయి అది లెక్క ఏం సీజన్ టూ అనే ఇప్పుడు గెలిచి చూపించాడు చూసావా నేను కూడా గెలుస్తా అర్థం అవుతుందా నువ్వు గెలిచి చూపిస్తావా సరే నువ్వు గెలిస్తే నీకు బోనస్ గా టూ లాక్ డాలర్స్ టోటల్ గా ఫైవ్ లాక్ డాలర్స్ ఇస్తా గెలిచి చూపించు దారి మధ్యలో బాబులు పెట్టి ఫైవ్ లాక్ డాలర్స్ ఓకే ఓకే నువ్వు అదే మాట మీద ఉండనయా ఆల్ రైట్ పిల్లలు మనం కార్ మెగా ర్యాంప్ అయితే దాటేసాం ఇప్పుడు మనం స్పీడ్ బ్రేకర్ మెగా ర్యాంప్ ఆల్ రైట్ ఇవన్నీ నాకు వెన్నత్త పెట్టిన విద్య ఎందుకంటే ఇటువంటి ఛాలెంజ్ కంప్లీట్ చేయగల ఏకైక తీరాది తీరుడు సూర్యుడు వీరుడు ఎవరు మన పైన స్టార్ ఆల్ రైట్ పిల్లలు మొత్తానికి అయితే దాటేసా ఓ నో 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 చలో టార్గెట్ మెగా ర్యాంప్ అయితే దాటేసాం ఓకే ఇందాక ఇక్కడైతే షింజన్ కంగారు పడిపోయాడు ఈ ఆల్పెన్ లిపే మెగా ర్యాంప్ నుంచి వెళ్ళడం చాలా కష్టం కానీ మనం ఆ ఆచి తూచి వెళ్లాలి పిల్లలు లేకపోతే లోయలో పడిపోతాం చూసారు కదా సముద్రం ఎంత లోతుగా ఉందో అమ్మో అసలుకి మనం చాలా చంద్రమండలానికి దగ్గరగా వచ్చాం ఆల్ రైట్ ఏ తనస్ పక్కకి జరుగుతానస్ ఓకే పిల్లలు మనం ఇప్పుడు ఎలా మెగారాంప్లకి అయితే ఎంటర్ అయిపోయాం ఇప్పుడు మనం టార్గెట్ మెగారామ్ నుంచి ఇప్పుడు మనం రైల్వే ట్రాక్ మెగా అయితే వెళ్ళిపోవాలి వీళ్ళని చూస్తే కదా మన ఇంచర్ భయపడుతుంది వెళ్ళిపో వెళ్ళిపోనయా వెళ్ళిపో మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నకిలీ హా లేకపోతే మీ పంపించేస్తా ఆది మొత్తానికి అయితే ఇద్దరు నకిలీస్ మ్యాన్ గుద్దేశాం నువ్వు అక్కడ వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోనయా ఏంటి మాట వినపడట్లేదా వెళ్ళు ఆల్ మనం మాస్టర్ ట్రక్ మెగాంప్లకి అయితే ఎంటర్ అప్పయాం చలో 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 చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ మాస్టర్ ట్రక్కులు చాలా వేగంగా కదులుతున్నాయి చూసారా వచ్చేసాం వెళ్ళిపోండి మ్యాన్స్ నకిలీ మ్యాన్స్ అందరి కిందకి వెళ్ళిపోండి ఆల్ రైట్ పిల్లలు ఓ నోను చాలా స్లోగా వెళ్ళాలి ఇక్కడ చూసారా ఎలా జారిపోతుంది బైకు నో 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 అరే యార్ జారిపోయింది పిల్లలు మళ్ళీ పైనుంచి అయితే వెళ్ళాలి అరే ఈ షించన్గాడికి డెవిల్ బస్సులు అంటే చాలా భయం పిల్లలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఈ డెవిల్ బస్లో నిజంగానే దయ్యాలు ఉంటాయా అని ఎందుకంటే అప్పుడప్పుడు దీని లోపల నుంచి మనకి గ్రాని వాయిస్ అయితే వస్తూ ఉంటుంది అమ్మయ్యా మొత్తానికి అయితే దాటేశాం చలో ఇప్పుడు మనకి ఎదురుగా అయితే ఉంది లాంగ్ జంప్ బిగ్ గ్రేస్ మెగా ర్యాంప్ ఈ లాంగ్ జంప్ ర్యాంప్ అయితే మనం చాలా చక్కగా కంప్లీట్ చేయాలి ఆల్రెడీ ఆల్రెడీ మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా షిప్ నుంచి అయితే దాటేయాలి వచ్చేస్తా బులేరా అది లెక్క నేను ఎటువంటి మంత్రం కూడా వాడును అమ్మయ్యా హోం పైన మంత్రం కూడా వాడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇటువంటి ఛాలెంజెస్ను నేను చాలా కంప్లీట్ చేశాను నా ఎక్స్పీరియన్స్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు రామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేయడంలో ఇది ఒక కంప్లీట్ ఏంటి ఆల్రెడీ పిల్లలు మొత్తానికి అయితే వైట్ ర్యామ్ ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేసేసాం ఓకే ఇప్పుడు అయితే చెన్నై సూపర్ కింగ్స్ ల్యాండ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఓకే పిల్లలు ఇప్పుడు మనం ముంబై లాంట్లో అయితే ఎంటర్ పోతున్నాం ఓ నో నో ఇక్కడ రివర్స్ వెళ్ళిపోతుంది నో నో బైక్ 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 తిరుగు అది మొత్తానికి అయితే మన ఫ్లిప్ అయితే కూడా సమ్ అయ్యో బాబాయ్ మీకు ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయా చూడండి అక్కడ మనకి ఐరన్ మెన్షన్ కూడా కనిపిస్తుంది ఐరన్ మామూలు ఇల్లు ఊరి భగవంతురావు ఇవి తిరుపతి కొండలు కోటప్ప కొండ అంటే చాలా ఎత్తుగా ఉన్నాయి ఇంతకీ ఏం కొండలు ఏంటో అసలా తెలియదు మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి పిల్లలు అన్నట్టు అడగడం మర్చిపోయాను ఏంటి పెన్నమ్మ అని మర్చిపోతున్నారేంటి ప్రతి ఒక్కరు ఎవరికైతే ఈ పెన్నమ్మకి గుర్తున్నాడో హ్యాష్ ట్యాగ్ పెన్నమ్మా అని కామెంట్ చేయండి పిల్లలు ఆల్రెడీ మొత్తానికి అయితే వచ్చేసాం ఇప్పుడు ఈ షిప్నైతే దాటేయాలనుకుంటా ఓకే 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 శాండ్ మెగాం నుంచి షిప్ మెగా ఎందు ఎస్ ఎస్ మొత్తానికి అనుకుని సాధిస్తాడు ఈ పెన్న స్టార్ ఆల్రెడీ పిల్లలు చూడండి షిప్ అయితే మనకి సీక్రెట్ డోర్స్ ఉన్నాయి మనం ఏదో ఒక రోజు వచ్చేసి సీక్రెట్ డోర్స్ అయితే ఓపెన్ చేద్దాం మొత్తానికి ఫిఫ్టీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆఖరిగా మనకి ఇప్పుడు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ర్యాంప్ వచ్చేసరికి పుష్ప దొంగల మెగా ర్యాంప్ అమ్మయ్యా ఈ పుష్ప దొంగల మీద అయితే చాలా చాకచక్యంగా వెళ్ళాలి చూడండి ఎలా జారిపోతుందో అమ్మ బాబోయ్ ఇలా జారిపోతూ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లలు ఓకే ఓకే వచ్చేసాం అమ్మయ్యా ఇంతే ఇంతే సునాయాసంగా దాటేయాలి ఓకే ఇప్పుడు మనం ఆర్సీబీ మెగారామ్ నుంచి ముంబై మెగారామ్ ఆ తర్వాత మనం చెన్నై లోకి ఎంటర్ అవ్వాలి వచ్చేసాం 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 అమ్మయ్యా దాటేశాను రా బాబు ఆ పిల్లలు ఎండాకాలం కదా ఎండలు మండిపోతున్నాయి నాకైతే అర్జెంటుగా గ్లూకోజ్ తాగాలి ఓరి రే భగవంతురా కానీ గ్లూకోస్ కంటే మనకి వాటర్ బెటర్ ఎటువంటి తీపి పానీయాలు అసలు తాగకండి ఓకేనా మీరు వేసవి కాలం వచ్చింది కదా అని చెప్పేసి కూల్ డ్రింక్స్ గట్టా తాగారు అటువంటి అసలు తీసుకోకుండా వెళ్ళడు అసలే వేస్ట్ అనమాట అవన్నీ వేస్ట్ షుగర్స్ అవి అసలు తాగకూడదు ఓన్లీ వాటర్ ఇస్ ద బెస్ట్ వే అనమాట ఓకే నేనైతే వాటర్ ఒకటే తాగుతాను ఇంకేమీ తాగకూడదు పిల్లలు మనకి మొత్తం సామ్ ఆల్రెడీ ఇక్కడ చూడండి మనకి వెండింగ్ మెషిన్ ఉంది వా ఇక్కడ డ్రింకింగ్ వెండింగ్ మిషన్ నుంచి తప్పించుకు వెళ్ళిపోయి ఓకే ఓకే ఎల్లు మెగా రామ్ అమ్మ మొత్తానికి అయితే ఎల్లు మెగా రామ్ అయితే దాడి శామ్ ఓ నో హి మొత్తానికి మన నకిలీ పేడమని అయితే గుతాం చలో పెళ్ళెక్కడి నుంచి చాలా చాకచక్కగా వెళ్ళాలి చూసారు అసలు ఎంత కఠినమైన ఛాలెంజెస్ పెట్టాడు ఆ సీజన్ టూ బాబాయ్ నిజంగానే సీజన్ టూ బాబాయ్ అంటే అనుకున్నా కానీ ఇంత కఠినమైన ఛాలెంజెస్ ఇస్తానని నేను అసలా కలవ కూడా అనుకోలేదు చలో వైట్ మ్యాగ్రామ్ అయితే ఎంటర్ అయ్యాం అమ్మాయా ఓకే కాకర మిగిలింది రెడ్ కలర్ వెండింగ్ మిషన్ ఈ వెండింగ్ మిషన్ నుంచి కూడా తప్పించుకుని వెళ్ళిపోతాం అమ్మాయా పిల్లలు వీటన్నిటి నుంచి వెళ్ళడం చాలా కష్టం ఎందుకంటే లాస్ట్ ఛాలెంజెస్ లో నాకు కింద పడినప్పుడైతే కాల్ అయితే విరిగిపోయింది మీ అందరికీ తెలుసు కదా చలో ఇక మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం సోఫా మెగారామ్ ఆల్ రైట్ టాయిలెట్ వెలువళి దూసుకొని అది లెక్క మొత్తానికైతే సోఫా మెగారామ్ నుంచి కూడా తప్పించేసుకున్నాం ఓకే 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 అమ్మాయా ఇప్పుడు రైట్ సైడ్ తిరగాలి మళ్ళీ తర్వాత లెఫ్ట్ సైడ్ తిరగాలి చూడండి పిల్లలు ఇక్కడ ఎన్ని సోఫాస్ ఉన్నాయో ఆల్ రైట్ టాయిలెట్ ఎల్ మెగారా అమ్మయ్యా ఇక్కడ చూడండి మళ్ళీ మనకి వైట్ మెగారాం మెగా మెగారం పింక్ మెగారం వామ్ వీటి మధ్యలో బాల్స్ అన్ని అటాచ్ చేశాడు ఆహా ఇవే అనుకుంటా బాంబులు సీజన్ టూ బాబా ఇందాక చెప్పాడు స్టార్టింగ్లో మీకు గుర్తుందా పిల్లలు బాంబులు పెట్టినన్ను పేల్ చేయాలని చూశాడు అది అస్సలా జరగదు ఎందుకంటే ఇక్కడ ఉంది అసాధారణ మనిషి కాదు అసాధారణమైన మనిషి స్టార్ అని అతనికి తెలిసేలా చెప్పండి పిల్లలు సీజన్ టు ఎంత కఠినమైన ఛాలెంజ్ ఇస్తున్నా సరే ఈ స్టార్ ఇట్టే గెలిచి చూపిస్తాడని తనకు చెప్పండి అర్థమయ్యేలాగా ఆల్రెడీ మనం అయితే ఎయిటీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం చలో 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 ఇక మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లలు అరే ఇక్కడేంటి ఇంతగా ఉంది ఓరి దేవుడా ఇదేంట్రా మధ్య మధ్యలో గాలిలు కూడా ఉన్నాయి చూడండి పిల్లలు ఐ థింక్ ఇత్ మెష్ మెగా అనుకుంటా చూడండి మెష్ ఎలా పెట్టాడు ఓకే ఓకే మనం రెడ్ మేం లో ఎంటర్ పోయాం ఆల్ రెడ్డి పిల్లలు ఓ ఇక్కడ చూడండి మళ్ళీ జీబ్రో క్రాసింగ్ మెగా ర్యాంప్ అనుకుంటా అరే పెద్ద టెల్స్ ఉన్నాయి ఇక్కడ ఓరి భగవంతరా ఇంత పెద్ద ఆల్ ఆల్రెడీ వచ్చేసాం హా అమ్మ మొత్తానికి అయితే లోపల నుంచి అయితే తప్పించుకుని వెళ్ళిపోయి పిల్లలు ఓకే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరగాలి ఆల్రెడీ మనం మొత్తానికైతే వచ్చేసినట్టున్నాం అరే రే కొద్దిగా ముందుకైతే వెళ్ళాలి ఓకే 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 చూడండి పిల్లలు ఎదురుగా వచ్చేసారు మనకి జేసీబీ ఉన్నట్టుంది మొత్తానికి మనం నైంటీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇక ఆఖరిగా మిగిలింది మనకి కేవలం పది శాతం ర్యాంప్ మాత్రమే అరే ఇక్కడ చూడండి హల్కులు చనిపోయారు ఇందాక ఇక్కడైతే బాంబ్ బ్లాస్ట్ అయింది ఓ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ సీజన్ టూ అనే నన్ను బాంబ్ బ్లాస్ట్ పెట్టి లేపేసి ఈ ఛాలెంజ్ లో గెలవని కూడా చేద్దాం అనుకున్నట్టున్నాడు ఆ దీ లెక్క రక్షించాను వచ్చేసాను మొత్తానికి ఇప్పుడు మనం త్రీ ల్యాక్స్ ప్లస్ టూ ల్యాక్స్ టోటల్ గా మనకి ఫైవ్ లాక్ డాలర్స్ అయితే రాబోతున్నాయి రా అమ్మయ్య మొత్తానికి అయితే ఇప్పుడు నీ బెంచ్ మినీ అయితే రెడీ అయిపోతుంది నైస్ రాసించాన్ చలో ఇక మనం చక్క చక్క మనం సీజన్ టూ అనే దగ్గరకి వెళ్ళిపోదాం ఆల్ రైట్ పిల్లలు మొత్తానికి అయితే వచ్చేసాం హలో సీజన్ టూ అనే గెలిచాం చూసావా ఇక ఇవ్వు మాకు ఇస్తానన్న త్రీ లాక్ డాలర్స్ ప్లస్ టూ లాక్ డాలర్స్ బోనస్ ఇస్తానన్న డబ్బులు మొత్తం ఇవ్వు గుర్తుంది గుర్తుందిలే అబ్బా ఇస్తా ఇస్తాలే ఇవ్వకుండా ఎక్కడ పోతా భలే కంప్లీట్ చేసావు సరే అదిగో నీ వెనకాల హెలికాప్టర్లు పెట్టేశాను వెళ్ళి చూసుకో త్రీ లాక్ డాలర్స్ ప్లస్ టూ లాక్ డాలర్స్ టోటల్ గా ఐదు లక్షల డాలర్లు పండగ చేసుకోరా పాన స్టార్ ఏ మామయ్య 5 లక్షల డాలర్ అంట సూపర్ సూపర్ మామయ్య చల చల పదండి మనం త్వరగాలి సమవకి ఇచ్చేద్దాం బెంజమిని కరద చేపిచ్చుకొచ్చేదా సరే సరే శించన్ అలాగే వీడు చూడండి ఆనందం వచ్చిన ఆపలం వీడికి కక్క వచ్చిన ఆపలం హా బాబా ఏడిపోస్తే మాత్రం ఊరంతా ఇనబడలే ఏడుస్తాడు ఓకే ఓకే శించన్ ఎనకల చూడు మన దగ్గర ఎంత డబ్బు ఉందో వావ్ పిల్లలు అన్ని డాలర్లే మొత్తం 5 లక్షల డాలర్లు మన శించన్ గారు చూడండి ఎంత సంతోషపడుతున్నాడు మొత్తం డబ్బులంతా లెక్కరే శించన్ ఆల్రెడీ పెళ్ళి ఇక్కడ మనం చంద్రమండలం లోపల నుంచి భూమండలం లోపలకి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం మేఘాల లోపల ఉన్నాం ఇప్పుడు మనం మేఘాలు దాటి అవతలకు వెళ్ళాలి అదిగోండి మనకైతే నేల అయితే కనిపిస్తుంది అరే ఈ మేఘాల వల్ల నాకేమీ కనిపించట్లేదే ఓ మేఘాలు పక్కకు జరిగిన మేఘాలు అమ్మయ్య అదగోండి నేల నేలైతే కనిపిస్తుంది హామ్మయ్య మనం మొత్తానికి భూమి మీదకి అయితే చేరుకున్నాం పిల్లలు అయితే మనం హెలికాప్టర్ అయితే ల్యాండ్ చేసేదాం చల్లో ఇక అయితే హెలికాప్టర్ అయితే ల్యాండ్ చేస్తున్నా ఓకే అమ్మ మొత్తానికైతే రామ్ ఛాలెంజ్ ఆడి నా ఒళ్ళు హోనమైపోయింది పిల్లలు మొత్తానికి కూడా ఫైవ్ లాక్ డాలర్స్ అయితే గెలుచుకున్నాం అవును మాయా మొత్తానికి ఫైవ్ లాక్ డాలర్స్ అయితే మా పెన్నమా ఎంత మంచాడో పాపం పెన్నమాయ కాలు బాలపై సరే నా కోసం నా మినీ పెంచు కార్ కోసం ఈ రామచారం మరికి గెలిచాడు పెన్నమ్మా నేను కూడా ఎక్తాను ఓకే పిల్లలు మీ ఇప్పుడు ఫైవ్ లాక్ డాలర్స్ వచ్చినాయి దీంట్లో మనకి ఎప్పుడు టూ లాక్ డాలర్స్ అయితే మినీ బెంచ్ కార్ కవుతాయి అలాగే మనకి ఇంకా ఫైవ్ లాక్ డాలర్స్ ఏమన్నా మినీ పుష్ప ట్రక్ ఇంకా ఎంత పోతాయి ఆ ఇంకొక త్రీ లాక్ డాలర్స్ మిగులుతాయి నీకు లెక్క లేడం వచ్చా రాదా ఏంట్రా త్రీ లాక్ డాలర్స్ ఫైవ్ లాక్ డాలర్స్ అంటున్నాం మన దగ్గర ఉన్నాయి ఫైవ్ లాక్ డాలర్స్ రా మొత్తం ఇప్పుడు మనకి ఖర్చులన్నీ పోగా మిగిలితే లాస్ట్ టూ లాక్ డాలర్స్ ఆ టూ లాక్ డాలర్స్ లో వన్ లాక్ డాలర్ ఏమో మనం చెప్పాం కదా సన్ సిటీ అదేవిధంగా లాస్ అండర్స్ లో ఉన్న పేద ప్రజలందరికీ పంచేద్దాం రిమైనింగ్ వన్ లాక్ డాలర్స్ తో మనం పార్కింగ్ ప్లేస్ ఉంది కదా దాన్ని కొద్దిగా అప్గ్రేడ్ చేద్దాం ఎందుకంటే పాపం జాబ్ గార్డ్స్ చూసి పోసుకోడానికి అడ్డొస్తుంది పుష్ప రచించాయి మావయా మావయ్య నేను ఎలాగైనా సరే అల్లు అర్జున్ మామని కలిసి సిండికేట్ లో జాయిన్ అయిపోయి నేను కూడా పుష్ప లారీ అన్ని చేసేస్తాను లోడ్ అన్ని చేస్తాను మాట్లాడి అర్జున్ సరే ఇంకో ట్రక్ కూడా వచ్చింది బాబోయ్ పిల్లలు నాకు ఇప్పుడు అర్థమైంది మనం ఎయిర్పోర్ట్కి దగ్గరున్నాం కదా అందుకే ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ జరుగుతున్నట్టుగా ఉన్నాయి ఆల్రెడీ ఇక మనం అయితే వచ్చేసాం రామ్ లోపల షాప్కి అయితే హా అమ్మ ఎలాగైనా నేను మాట్లాడతలేరా అల్లు అర్జున్ సార్ని కలిసి అల్లు అర్జున్ సార్ మా ఉన్నాడు కదా మా షించారు మీ సిండికేట్లో జాయిన్ అవుతాడంట తిను కూడా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ చేస్తాడని మాట్లాడదాం అరే ఇక్కడ ఏంటి ఇంకా బెంచ్ కార్స్ అలాగే ఉన్నాయి ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు ఈ పార్టీకి స్టార్ట్ చేసి ఉంటాడు అనుకున్నాను అబ్బా పొద్దున వెళ్ళాను ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదేంటి అరే ఇది కంప్లీట్ అయిపోయినట్టుంది ఓలీ వెహికల్

ఒకసారి చెక్ చేద్దాం రేషించాను ఒకసారి లోపలికి ఎక్కి చూడు ఏదో కొత్త హెడ్లైట్స్ అయితే ఫిక్స్ చేశాను చెప్పాడు సమీణ బాబాయ్ మావయ్య త్వరగా త్వరగా హెడ్లైట్స్ ఏంటి నిజంగానే బ్లూ కలర్ హెడ్లైట్స్ అయ్యో బాబాయ్ ఎంత బాగుందా మావయ్య నిజంగా బాలే మెరిసిపోతుంది

అలాగే సైమన్ తాత థ్యాంక్ యూ సో మచ్ సైమన్ తాత గారు ఈ గుండంకులు ఉన్నాడు ప్రతి దానికి లింక్ పెట్టేస్తాడు అబ్బా ఒక్కసారి గుండంకులు అంటే చాడు నాకు ఎట్లా పీకేస్తాడంట నాకు డెలివరీ చేయని అప్పుడు అని పిలిస్తా గుండంకులు 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 అని మాయా త్వరగా పనుడు మాయా వెళ్తున్నా లేరా వెళ్తున్నా బామ్మ వీడు చూడండి త్వరగా వెళ్ళకపోతే చంపేసేలాగా ఉన్నాడు ఇక్కడ ఆల్ రైట్ పిల్లలు మొత్తాన్ని మనం ఇంటి వరకు అయితే చేరుకోబోతున్నాం అబ్బా మొత్తానికైతే నాకు పని అయితే తీరిపోయిందిరా హోరి దేవుడా అమ్మా

అబ్బా వీడు ప్రతిసారి బయటికి అన్ని కార్లు తీసుకువెళ్తాన ప్రతి ఒక్క కారు తీసుకువెళ్తాడు ప్రతి దాన్ని నాశనం చేస్తుంటాడు దీన్ని రిపేర్ చేయడమే నా సాలరీ అంతా అయిపోతుంది రే షించన్ కన్నా ప్లీజ్ రా మా ఇంటిని అప్గ్రేడ్ చేయాలరా ఒక కారుని తీసుకువెళ్ళి ఆడుకోరా అలాగే అలాగే మావయ్య మీరు ఏం చెప్తే అది వింటాను వావ్ నా పార్కింగ్ ప్లేస్ లో బాలేగా ఉన్నాయి కార్లు మావయ్య ఇక్కడే పార్క్ చేయండి జేసీబీ ముందు ఆ ఇక్కడ సూపర్ ఉంటది హబ్బా మాయ ఇక్క నాకు ఒక మినీ పెట్రోల్ బంక్ అదే విధంగా మినీ హౌస్ కట్టించాను మాయ నేను అప్పుడు ఇక్కడే పడుకుంటా ఇక్కడే ఆడుకుంటా సరేనా రే 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 ఆశ ఉండాలరా ఏంట్రా ఈ పార్కింగ్ ప్లేస్ కట్టించడం కోసమే నేను దాచి పెట్టుకున్న బ్యాంక్ లో డబ్బులంతా వాడి కట్టించాను అమ్మా ఇప్పుడు నా ఇంటిని ఎప్పుడు అప్గ్రేడ్ చేయాలో ఏంటో నెక్స్ట్ మార్నింగ్ జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా బటర్ ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్ ఏంటి ఆ వెనకాల నన్ను ఫాలో అవుతున్నావు అబ్బా దగ్గర మ్యాజిక్ బాక్స్ నన్నే ఫాలో అవుతున్నట్టున్నాడు వాడు వాడికి తెలియదు మినీ బెంచ్ కారని అరేరే అరే ఏంట్రా పనో స్టార్ పొద్దున్న లేచిన గానుం చెక్కడే ఉన్నటనో అబ్బో జిమ్ము కొడచేస్తావే పెనో స్టార్ బాగా కండలు పెంచుతానా ఏంటి మరి పెంచాలి కదా ఏం చేద్దాం మరి ఈ రామ్ ఛాలెంజ్ ఆడాలంటే నా బాడీ రోజు రోజు వీక్ అవుట్ని అందుకే మనం ఇలా రామ్ ఛాలెంజ్ ఆడడం కోసం ఇలా బాడీ పెంచడం కోసం వ్యాయామం చేస్తూ ఉంటా పొద్దు పత్తిపత్తినే పిల్లలు మీరు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం అయితే చేయండి నాయనా మీ కhese బాబతరా ఒయ్ త్వరగా త్వరగా బాక్స్ ని కింద నిపని ఎంత సేపడే మీ ఇద్దర మాట్లాడుకుంటారు ముచ్చట్లు మీరు ముచ్చట్లు ఆపి త్వరగా బాక్స్ నింపుతారేదా ఎందుకు కంగారు పడిపోతరో ఇదిగో ఇదిగో పెనో స్టార్ ఇదిగో ఓపెన్ చేసుకోరా సించన్ చాలా తొందర ఎక్కువ ఉన్నట్టుంది అరే ఏంట్రా ఎప్పుడు మీ ఇంటికి వచ్చిన కానీ కొత్త కొత్త ఆర్డర్లు వస్తున్నాయి అరే ఏంటిది మహేంద్రా మిని అరే చేసివి మిని అరే సరే పైనషా నీకు వెళ్తాను నాకు చాలా ఆర్డర్లు ఉన్నాయి ఓకే ఓకే ఇక్కడ వెళ్లిస్తారు చించాం సరే సరే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి తాతయ్య గారు ఓకే చించాం మొత్తం తనకి మన సైన్ అవైతే మనకి డెలివరీ చేసేటరా మినీ బెంచ్ బటర్ఫ్లాయ్ బటర్ఫ్లై అరే ఫిల్డ్ తెగ కాల్ చేస్తున్నారు ఆ వస్త్రం అబ్బాయి వస్త్ర మీరు అక్కడ వచ్చేస్తున్న షాప్ దగ్గర ఈ పెన్ను ఇంటికొస్తే బోల్డెన్ ఆర్డర్లు మాయ మామయ్య బాక్స్ చేయండి ఓపెన్ చేయండి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ స్తాన కన్నా బంగారం ఆగు కన్నా మొత్తాన్ని తాళం అయితే బద్దలు కొడతాను కదా ఆల్రెడీ పిల్లలు తాళం అయితే బద్దలు కొట్టాలి అరే ఈ తాళం ఏంటి చాలా గట్టిగా ఉంది ఓ ఇది మినీ బెంచ్ కారు కదా అందుకే అనుకుంటా పెద్ద తాళం పెట్టినట్టు మన సైమన్ బాబాయ్ ఓకే పిల్లలు మొత్తం అయితే ఓపెన్ చేసేస్తున్నా షించాన్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అరే ఇది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది అరే రే ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది రెడీ త్రీ టూ వన్ ఓపెన్ అవ్వు రే షించాన్ చూసావు మినీ బెంచ్ కార్ ఎలా ఉంది ఆ సూపర్ ఉంది మావయ్య అయ్యో బాబాయ్ రెడ్ కలర్ మినీ బెంచ్ కారా అదేంటి బ్లాక్ లేదా సరే ఏదో ఒకటి మొత్తానికైతే బెంచ్ కార్ అది అదిరిపోయింది వావ్ దీని చక్రాలు దీని ముందు బెంచ్ సింబల్ వెనకాల టాటా సుమో లాగా ఎంత బాగుందో టాటా సుమో లాగా పెంచుకారు అబ్బాబా బాబా దీని లోపల సీట్లు అరే దీని లోపల చూడండి ఐఫోన్ ఫీచర్స్ అన్ని ఇచ్చాడు పాటలు పెట్టుకోవచ్చు అయ్యా నా కార్డు కూడా చూసుకోవచ్చు పెన్న మావయ్య మీ వీడియోలు కూడా వస్తాయా దీంట్లో యూట్యూబ్ లో అరే ఖచ్చితంగా వస్తాయిరా రా యూట్యూబ్ లోకి వెళ్ళి పిఈఎన్ఎన్ఈఎంఎస్టిఏఆర్ పెన్ అని టైప్ చేస్తే ఖచ్చితంగా మనం కార్లో కూడా వీడియోలు చూడొచ్చు సూపర్ ఉంది సరే సరే షించాన్ వచ్చి బండేకి ఒకసారి ట్రైల్ వేసి చూద్దాం పిల్లలు వా నిజంగానే ఎంత ప్రీమియం క్వాలిటీ అరే కిందేంటి నా పేరు రాశాడు పెన్నమని అని వీడు చూడకుండా ఉంటే చాలు వారే వా ఎంత బాగుందో కంట్రోలింగ్ కూడా చాలా సూపర్ ఉంది చాలా బాగుంది దీనికి సన్ రూఫ్ కూడా అయ్యో బాబాయ్ మాయా ఏంటి ఈ తో దేన్ని కుదినా కానీ జుమ్ అని ఎగురుతుంది కానీ ఏమి అవ్వట్లేదు మన కార్కి మాయ మాయా ఒకసారి దిగండి మావి నేను నడుపుతాను మాయ దిగండి ఆగండి మాయా ప్లీజ్ మాయామ్మయ్యాడచ్చు ఇప్పుడు ఎక్కడికెళ్ళవచ్చు నేను బెంచ్ వేసుకొని అలా చికారికి వెళ్ళాను మాయ మీ ఎక్కండి మాయా మనం ఇప్పుడు నైట్ పుట్టి ఉంటుందో చూద్దాం చూద్దాం అరే ఉంది వావ్ వెనకాల చందమామ ముందు లైట్లు అరే దీంట్లో మనకి బ్రైట్ ఫోకస్ ఆన్ లైట్ కూడా ఉంది వెనకాల చూడరా మనకి డేంజర్ లైట్ కూడా సూపర్ ఉన్నాయి పిల్లలు పిల్లలు మీకి ఈ బెంజ్ మినీ కార్ నచ్చిందా తార్ కార్ నచ్చిందా కింద కామెంట్ చేయండి నాకైతే రెండు నచ్చింది మరి రెండు నచ్చిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి మామయ్య నాకైతే రెండు నచ్చింది తారు నచ్చింది బెంచ్ కార్ నచ్చింది మామయ్య మనం అలా సరదా ఊర్లోకి వెళ్ళి పీపుల్స్ రియాక్షన్స్ చేద్దామా పబ్లిక్ రియాక్షన్ భయపడదాం మావయ్య ఎందుకంటే సాయి బాబాయ్ దీంట్లో మనకి ఇమాజినరీ ఆప్షన్ ఇచ్చారు చూడండి దీంట్లో ఏకంగా మేము ఎలా భయపడతాము ఇప్పుడు మనం భూతం అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ భయపడదాం ఏమంటా మామయ్య సరే కన్నా నీ ఆనందాన్ని నేను ఎందుకు కదా పదా మరి పబ్లిక్ రియాక్షన్ చూద్దాం ఇక్కడెక్కడ ఉన్నారా బా పబ్లిక్ ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు అదిగో అక్కడ సినిమా థియేటర్ దగ్గర ఉన్నారు ఇప్పుడు మన మూవీ థియేటర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరి భయపడదాం పిల్లలు రెడీగా ఉండండి పెన్నమ్మా అయ్యా అమ్మా కంట్రోల్ తప్పుతుంది కానీ ఏం కావట్లేదు అరీ అక్కడే భయపడుతుంది భూ అనక ముందే భయపడుతుంది అక్కడ అరీ ఎలా భయపడుతుంది తినండి భయపడే భయపడేని మీ అందరినీ భయపడుతుండే మళ్ళీ పెడుతున్నారు వీళ్ళు చాలా బాగుంది కానీ రే వాళ్ళు గుత్త మాక్రించాను అరే రే రే దన్నవిడి గుద్దేస్తున్నాడు గుస్తున్నాడు హరేషించాను భయపెట్టు

హా అమ్మయ్య ఈ పెన్నం స్టార్కి పెద్ద కోరికలే ఉండవు పిల్లలు మీరు మా వీడియోస్ అన్నింటినీ లైక్ చేసి మీ మిత్రులందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే హ్యాపీ సరే పదకన్నా వెళ్ళి చెక్ చేద్దాం ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో అలాగే మామయ్య గట్టిగా సీట్ బెల్ట్ వేసుకొని ఇప్పుడు చూడండి గాల్లోకి సూపర్ గా ఎగురుతున్నాం మనం ఇప్పుడు సూపర్ హీరోస్ లాగా ఏ ఎంత బాగున్నా కదా పెన్న మావయ్య అయ్యి బాబా మన ముందు హెలికాప్టర్ వెళ్ళిపోతుంది హెలికాప్టర్ కాదు విమానం అనుకుంటా నేను చూడండి ఇప్పుడు ఆ విమానానికి పెన్న మావ్యా చేస్తూ ఉండండి ఇప్పుడు మనం విమానం కింద నుంచి వెళ్ళిపోతున్నాం పిల్లలు ఇప్పుడు బలేగా ఉంటుంది చూడండి విమానం కింద నుంచి వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది నాకైతే అయ్యి బాబాయ్ గుర్తించాబు ఆ సారీ సారీ అయ్యి బాబాయ్ ఏంటి విమానం కింద నుంచి బలగా వెళ్తుంది ఆ విమానం ఏంటి గుర్తిన్నాడు కలిపిచ్చలేదు బాబో ఎవడరా ఏంటిదే బోత కార్ లాబో ఇది వచ్చేది సిటీ లాగా మామయ్యే మావయ్య స్పీడ్ టెస్ట్ చేసేద్దామా చెప్పండి మామయ్య సరే సరే కనాయక అయితే స్టార్ట్ చేయి స్పీడ్ టెస్ట్ చేద్దాం పిల్లలు మీరు అందరూ అయితే కామెంట్ చేసి చెప్పండి బెంచ్ కారు ఎంత స్పీడ్ వెళ్తుందో టాప్ స్పీడ్ అని ఎందుకంటే షించన్ గడ అన్ని అబద్ధాలే ఏంటి మామయ్య నేను అబద్ధాలు చెప్తున్నా పిల్లలు మీరు కరెక్ట్ స్పీడ్ ఎంత కామెంట్ చేసి చెప్పండి ఆల్ రైట్ ఇప్పుడు అయితే వెళ్తాం చూడండి రెడీ 3 2 1 అదిగోండి అప్పుడే 300 అయితే స్టార్ట్ అయిపోయింది వెళ్ళాలి ఇంకా స్పీడ్ అయితే నక్కేస్తున్నా 450 490 600 పిల్లలు 538 ఆ ఎంత స్పీడ్ వెళ్ళింది కామెంట్ చేయండి అబ్బా అమ్మో మాయా 538 కి ఏం పే చెల్లింది కదా ఏమో రా నేనైతే 530 అనుకోట్లేదు 430 రిలీజ్ అవ్వడానికి ఏం పేజ్ వెళ్ళింది అనుకున్నాను ఏమో మన వాళ్ళైతే కామెంట్ చేసి చెప్తారు పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి ఫైవ్ థర్టీ ఎయిట్ వెళ్ళిందా ఫోర్ థర్టీ సెవెన్ కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళిందా నాకైతే తెలియదు సరే షించన్ పద అలా పార్క్ చేద్దాం అలాగే మామయ్య ఒక్క నిషాగిని ఎదురుగేదో ఉంది బామ్మ ఇది మెగా ప్రాంప్ అనుకుంటా ఇప్పుడు చూడండి మామయ్య ఎలా ఉంది ఏరోప్లేన్ మీద నుంచి వెళ్తండి రే నాకు చాలా భయంగా ఉంది షించన్ బాంబు అరే ఒక్కసారి ఒక్కసారి కారా ప్రకన్న అమ్మ అమ్మ దిగేయాలరా బాబు ఇంత నుంచి భయంతో నా సిస్ వస్తే ఉంది ఒరే షించన్ నీకో దండం రా బాబు ఇంకో